Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో పిల్లలు తగ్గిపోవడానికి జగనే కారణమట. ఎల్లో మీడియా పైత్యం. జగన్మోహన్ రెడ్డి అంటే ఎల్లో మీడియాకు ఎంతమంటుందో అందరికీ తెలుసు. కానీ సంబంధం లేని విషయాల్లో కూడా జగన్ లాగేసి బురద చల్లేయటమే టార్గెట్గా చేసుకోవడమే విచిత్రంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే, ఎల్లో మీడియాలో మొదటి పేజీలో తరం తరిగిపోతుంది అనే హెడ్డింగ్తో ఒక బ్యానర్ స్టోరీ వచ్చింది. ఆ స్టోరీలో సదరు ఎల్లో మీడియా చెప్పిందేమంటే, చాలా రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో పిల్లలు యువత సంఖ్య తగ్గిపోయిందని, ఇందుకు చెప్పిన అనేక కారణాల్లో జగన్ అధికారంలోకి రాగానే అమరావతిని అటకెక్కించేయటం కూడా ఒక కారణమట. ఒక రాష్ట్రంలో చిన్నపిల్లలు యువత సంఖ్య తగ్గిపోతుందన్నా లేకపోతే జనాభా శాతం తగ్గిపోతుందన్నా అనేక కారణాలుంటాయి. ఇలాంటి విషయాల్లో ప్రధానంగా సామాజిక ఆర్థిక కారణాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఒకప్పుడు గంపడ మంది సంతానం కావాలనుకునేవారు, కానీ మారిన పరిస్థితుల్లో ఇద్దరు చాలని, ఇప్పుడైతే ఒకరు చాలని అనుకుంటున్నారు. ఎక్కువ మంది పిల్లల్ని కనే ఓపిక లేకపోవటం, అనారోగ్యాలు, ఆర్థిక పరిస్థితులు, ఇలా అనేక కారణాలుంటాయి. అందుకని ఎక్కువ మంది దంపతులు ఒక సంతానంతోనే సరిపెట్టుకుంటున్నారు. ఈ కారణంతో సహజంగానే చిన్నపిల్లలు యువత సంఖ్య తగ్గిపోతుంది. వాస్తవాలు ఇలా ఉంటే అనేక కారణాల్లో జగన్ అమరావతి నిర్మాణాన్ని అటకెక్కించడం కూడా ఒక కారణంగా చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. జగన్ మీద బురద జల్లడానికి ఎల్లో మీడియాకు అనేక అవకాశాలున్నాయి. వాటిని పక్కన పెట్టేసి జనాభా తగ్గుదలకు జగన్ పాలనకు లింకు పెట్టడమే విచిత్రం. చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతి అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు కూడా వాళ్ల వ్యాపారాలు, ఉద్యోగాలు వదిలేసి అమరావతికి తిరిగొచ్చేశారట. విదేశాల నుండి, ఇతర ప్రాంతాల నుండి తిరిగొచ్చేయటంతో చంద్రబాబు హయాంలో అమరావతి పిల్లా పాపలు యువతలతో కలకలలాడిందన్నట్లుగా రాసుకొచ్చారు. అయితే 2019లో జగన్ అధికారంలోకి రాగానే అమరావతిని దెబ్బతీశారట. దీంతో విదేశాలు, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్లంతా పిల్లల భవిష్యత్ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో తిరిగి బయటకు వెళ్లిపోయారట. దాంతో ఏపీలో చిన్నపిల్లలు యువత సంఖ్య తగ్గిపోయి ముసలివాళ్ల సంఖ్య పెరిగిపోయిందట. ఈ స్టోరీని చదివితే ఎల్లో మీడియా పైత్యం ఏ స్థాయికి చేరుకుందో అర్థమైపోతుంది.